హాయ్ అండి, వెల్కమ్ టు మీరాబీ వంటిలో. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే బజ్జీ. ఇవి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇవి కూడా మీకు కూడా యాస్టీజ్గా ఇలాగే రావాలి అంటే నేను ఎలా చేశానో మీరు కూడా ఖచ్చితంగా అలా చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం. పిండిని ఎలా కలపాలో చూద్దాం. నేనైతే ఆ గిన్నెతో గిన్నెడు మైదా పిండి తీసుకున్నాను, అదే జల్లించి తీసుకోవాలి. పిండి తీసుకున్నా, అలాగే దాంట్లో వంట సోడా అంటాం కదండి, అది కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్కి సరిపడగా సాల్ట్. వంట సోడా ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే బజ్జీ కలర్ మారిపోతాయి, ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కసారి అదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మధ్యన అయితే కొంచెం ఖాళీగా చేసుకోండి, అంటే చిన్న గుంట కింద చేసుకోవాలి. దాంట్లో నేను వచ్చి ఆయిల్ వేస్తున్నాను, అది బాగా కాగాలండి. బాగా కాగింది వేసుకుంటేనే బజ్జీలు టేస్ట్గా ఉంటాయి. చూడండి అది ఎంత కాగిందో తెలుస్తుంది కదా. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు అది ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ వచ్చి స్పూన్తో కానీ ఒక గరిటెతో కానీ కలుపుకోండి, ఎందుకంటే ఆయిల్ కాలుతుంది. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలు గుల్లగా వస్తాయన్నమాట, మెత్తగా దూదిలా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, గుల్లగా ఉంటాయి. అందుకని నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చేతితో కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి. చూడండి అలా ముద్ద చుట్టింది, చిదపగానే పొడి పొడిగా అయిపోవాలి. గట్టిగా ఉంటే ఆయిల్ అయితే ఎక్కువైనట్టు, అందుకని అలా. పెరుగు వచ్చి 1 కప్ వేసానండి, 2 కప్స్ పడతాయి. అది వేసుకుని కలిపేసుకోవాలి. చాలకపోతే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను మళ్ళీ పెరిగే వేసుకున్నాను. పెరుగు వచ్చి పుల్లగా ఉంటే బాగుంటుంది, పులుపు తీసుకుంటే బజ్జీలు కమ్ముగా ఉంటాయి. కలిపేసుకున్నానండి నేను. నైట్ కలుపుకున్నా పర్వాలేదు, మార్నింగ్ కలుపుకున్నా పర్లేదు. నేనైతే మార్నింగే కలిపాను. 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టుకుంటే చూడండి బబుల్స్ కనపడుతున్నాయి కదా, అలా నానుతుంది బాగాను. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి గట్టిగా ఉండకూడదు, అలా అని పలచగానే ఉండకూడదు, అలా ఉండాలి పిండి అయితే. ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా ఎక్కువ కలుపుకుంటే బజ్జీలు బాగా పొంగుతాయి. పిండి పక్కన పెట్టి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చట్నీకి వచ్చి ఎర్రచెనగలు తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను, ఎండిన కొబ్బరి తీసుకున్నాను, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఎండి కొబ్బరి అయినా పర్లేదండి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, టేస్ట్కి మాత్రమే. అది పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం వేగాక వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా దోరగా వచ్చేయాలి. చూడండి అయితే వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టాలి. అన్నీ మిక్సీలో వేసేసుకోవచ్చు, అలాగే చింతపండు, కొబ్బరి, టేస్ట్కి సరిపడగా సాల్ట్. చూడండి మిక్సీ అయితే పట్టేను, రెడీ అయిపోయింది చట్నీ. ఇప్పుడు బజ్జీ చూడండి బాగా పొంగింది, పిండి అయితే బాగా నానింది. ఇప్పుడు బజ్జీ వేయడం చూద్దాం. చూడండి ఆయిల్ అయితే బాగా కాగింది, బాగా ఆయిల్ కాగాక వేసుకోవాలి. బజ్జీ వేసుకుంటే చక్కగా పొంగుతాయి. చూడండి వేసి వేయడంతో ఎంత నీట్గా పొంగుతున్నాయో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఒక్కసారి అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఒకవైపునే వైట్గా ఉండిపోతాయి.
మళ్ళా మిగిలిన పిండి నెక్స్ట్ వేసుకోవచ్చండి. మళ్ళీ స్టవ్ అయితే సిమ్లో పెట్టి వేయకూడదు, హై ఫ్లేమ్ మీదే ఉంచాలి. సిమ్లో పెట్టేస్తే ఆయిల్ లాగేస్తాయి. చూడండి ఇవి కూడా మంచి కలర్ వస్తున్నాయి కదా, ఇవి కూడా తీసేసుకోవచ్చు. బజ్జీ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి మధ్యన కూడా ఎంత గుల్లగానో వచ్చాయి. ఇవి అయితే మీకు నచ్చుతాయి నేను అనుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి. ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్ బాయ్.